फ्रेंड्स ఈరోజు మనం ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియన్స్ మూడు రకాలు ఉన్నాయి కదా అవి ఎలా తయారు చేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తాను నేను శ్వేత వెల్కమ్ టు రణ్య తెలుగు ఛానల్ ఈ ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియన్స్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ చిన్నులపాయలు తీసుకున్నానండి అండ్ అల్లము ఇది వచ్చేసి దాల్చిన చెక్క మనకి తెలిసిందే కదా ఈ ఓరియంటల్ హెర్బల్ మంది చిన్న గార్డెన్ కాబట్టి నేను ఇక్కడ కొంచెమే తీసుకుంటున్నాను ఇవి దంచుకునే దానికి ఈ ఓకలి కూడా తెచ్చుకున్నాను సో ఇవి కొంచెం కొంచెంగా వేసుకొని ఫస్ట్ దంచుకుందామండి సో ఈ వెల్లుల్లిపాయలు మనం ఇందులో వేసి క్రష్ చేసుకుందామండి ఫస్ట్గా ఇవి ఏంటంటే చిన్నుల్లిపాయలు మనం వెల్లుల్లి కానీ ఇంకా ఏవైనా తీసుకున్నవి మనం మామూలుగా ఇవి పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు ఎట్లా అయితే వాటర్ తగలకుండా పెట్టుకుంటామో అంతే ఇదిగా మనం ఈ వీటిని పెట్టుకోవాలన్నమాట వీటిని బాగా క్రష్ చేసుకొని మోటర్ కండెంట్ అట్లా వస్తుంది కదా కచ్చా పచ్చగా సో రోలు ఉంటే బాగుండేది రోల్లో కుదరలేదు సో అందు గురించి నేను ఇది చిన్నదైనా తెచ్చుకున్నాను అన్నమాట సో కొంచెం కొంచెంగా మంది చిన్న గార్డెన్ కదా అందు గురించి నేను కొంచెమే చేసి పెట్టుకుంటున్నాను అండ్ ఎక్కువ చేసుకోవాలన్నా మనం ఇంట్లో తెచ్చుకున్నది వాడుకోవాలి కాబట్టి సో నేను కొంచెం ఎప్పటికప్పుడు చేసుకొని వాడేసుకుంటూ ఉంటేనే బాగుంటుంది అండ్ ఈ ఓహెచ్ఎన్ అంటే ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియన్స్ అండి ఇది వచ్చేసి ఏంటంటే కొరియన్ సైంటిస్ట్ చోహన్ క్యూ వాళ్ళు కనుగొన్నదన్నమాట సో ఇది ఇది ఇవ్వడం వల్ల మొక్కల యొక్క గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది మనం అన్ని స్టేజెస్లో కూడా మొక్కలకి ఇవ్వచ్చు ఈ ఓహెచ్ఎన్ అనేది మనకి మామూలుగా ప్లాంట్ గ్రోత్ని మామూలుగా ఫోర్ స్టేజెస్గా విభజించారు కదా ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు సీడ్లింగ్ స్టేజ్ అంటారు సో మనం ఆ సీడ్లింగ్ మొక్క మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం చూడండి ఆ స్టేజ్లో కూడా మనం సీడ్ ట్రీట్మెంట్కి కూడా వాడుకోవచ్చు అంటే మొక్క విత్తనాలు వేసేటప్పుడు సీడ్స్ జస్ట్ ఇందులో కాసేపు నానపెట్టేసి ఓహెచ్ఎన్లో వేసుకుంటే ఎటువంటి చీడపేడులు రూట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ గ్రోత్ స్టేజ్లో కూడా మనం ఈ ఓహెచ్ఎన్ అనేది ప్లాంట్స్కి ఇవ్వచ్చు అన్నమాట అండ్ థర్డ్ ఏంటంటే రిప్రొడక్టివ్ స్టేజ్ చేంజ్ ఓవర్ పీరియడ్ ఉంటుంది కదా యవ్వన దశ అంటారు సో ఆ దశలో కూడా ఇవ్వచ్చు అండ్ రిప్రొడక్షన్ టైంలో కూడా ఇవ్వచ్చు అన్నమాట సో ఈ ఓహెచ్ఎన్ మొక్క యొక్క అన్ని స్టేజెస్లో ఇవ్వచ్చు కాబట్టి మనం ఖచ్చితంగా ఇది కొంచెం ఎక్కువ చేసుకోలేకపోయినా ఇట్లా కొంచెం కొంచెం చేసుకొని పెట్టేసుకొని వాడేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట ఎక్కువ చేసుకోవాలన్నా మనకి ఇన్న గార్డెనే కాబట్టి ఈ విధంగా కొంచెం కొంచెం చేసుకొని పెట్టేసుకోవచ్చు అన్నమాట సో ఇదైతే అయిపోయిందండి చూసారు కదా జస్ట్ నేను దీంట్లో ఎందుకు చేస్తున్నానంటే మనకి చిన్న గార్డెనర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చూపించాలి అన్న ఉద్దేశంతో నేను ఇందులో చేసి చూపిస్తున్నాను సో ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే దీన్నంతా ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను ఇలా చేసుకునేటప్పుడు జాగ్రత్తగా నీరు ఎక్కడా తగలకుండా చేసుకోవాలండి అండ్ కంటైనర్స్ కూడా మనం పెట్టుకునేవి అట్లీస్ట్ వన్ థర్డ్ గ్యాప్ పైన వచ్చేలాగా ఉండాలా ఈ కంటైనర్ అనేది మొత్తం ఫిల్గా చేయకూడదు సో ఇది సుమారు ఒక 50 గ్రాములు ఉంటుందేమో దీనికి నేను ఇక్కడ బెల్లం తీసుకున్నానండి బెల్లం కూడా మనం ఎంత అయితే తీసుకుంటామో ఇవి దానికి ఈక్వల్ రేషియోలో తీసుకోవాలండి బెల్లం కూడా సో ఇక్కడ నేను తీసుకున్న బెల్లం వచ్చేసి ఇదండి
డెక్కన్ ఆర్గానిక్. సో ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అండి. అండ్ బెల్లం వేసుకునేటప్పుడు కూడా మీరు చూసుకోండి, ఉప్పు లేని బెల్లం వేసుకోవాలి. అంటే జస్ట్ మీరు టేస్ట్ చూసారనుకోండి, ఇట్లా కొంచెం తీసుకొని ఇట్లా నోట్లో వేసుకొని టేస్ట్ చూస్తే మనకి ఒక్కొక్కసారి ఉప్పు కలిసిన బెల్లం అయితే కొంచెం సవ్వగా అనిపిస్తుంది. అలా కాకుండా ఉప్పు లేని బెల్లం తీసుకోవాలి. సో ఇది ఆర్గానిక్ కాబట్టి బాగానే ఉందండి, అంత సవ్వగా అయితే లేదు. ఇది దొరకని వాళ్ళు నల్ల బెల్లం అయినా వేసుకోవచ్చు, నల్ల బెల్లం మంచిది. అది లేదంటే తాటి బెల్లం వేసుకోవచ్చు. తాటి బెల్లం కూడా దొరకలేదు, అసలు బెల్లమే దొరకలేదు అనుకున్న వాళ్ళు పంచదార అయినా వేసి చేసుకోవచ్చు అండి. సో దీనికి ఈక్వల్ అమౌంట్ బెల్లం ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను. బెల్లం కొంచెం ఎక్కువైనా పర్లేదు, తక్కువ మాత్రం కాకూడదండి. సో నేను ఎక్కువే వేసాను అనుకుంటున్నాను. ఒక్కసారి ఇదంతా బాగా కలవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ చేసుకునే వాళ్ళు ఏంటంటే వైడ్ కంటైనర్, అంటే మన చెయ్యి పట్టేలాగా కంటైనర్ సెలెక్ట్ చేసుకుంటే ఇది బాగా పిసికామనుకోండి, నీరు ఊరుతుంది. ఆ విధంగా కలుపుకోవాలి, నీరు ఊరే విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. అండ్ కంటైనర్ వచ్చేసి ఏంటంటే మొత్తం ఫిల్ అవ్వకూడదు, 3/4 వరకే, అంటే 3 భాగాలు మాత్రమే రావాలి. మనం పెట్టుకున్నది ఏదైనా 3 భాగాల వరకు వచ్చి మిగిలింది స్పేస్ ఉండాలన్నమాట. ఇట్లా మొత్తం ఫుల్గా చేసామంటే జార్ ఫర్మెంటేషన్కి స్పేస్ ఉండదు. ఇట్లా మనం సగం 3/4 వరకే పెట్టుకోవాలి, 3/4 వరకే పెట్టుకొని తర్వాత ఏంటంటే వైట్ పేపర్ తీసుకొని దీన్ని కవర్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ లిడ్ అనేది, దీని మీద మూత అనేది పెట్టకూడదు అన్నమాట. వైట్ పేపర్తో కవర్ చేసుకోవాలి. నీరు కనిపిస్తుంది చూసారా, అట్లా నీరు ఊరాలన్నమాట. సో ఇక్కడ వైట్ పేపర్ ఉంది కదా, వైట్ పేపర్ తీసుకొని ఇట్లా రబ్బర్ బ్యాండ్ సోప్ తీసుకోండి. ఇది పేపర్, ఏ పేపర్ పడితే ఆ పేపర్ పెట్టకండి, ఓన్లీ వైట్ పేపరే సెలెక్ట్ చేసుకోండి. లేదా బ్రౌన్ పేపర్, ఇంకా ఏది పడితే ఆ పేపర్ పెట్టకూడదు. ఎస్పెషల్లీ న్యూస్ పేపర్ పెట్టచ్చు అని అనుకుంటారేమో, న్యూస్ పేపర్ కూడా పెట్టొద్దండి. ఓన్లీ వైట్ పేపర్ కానీ బ్రౌన్ పేపర్ కానీ పెట్టాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే గుడ్డ కూడా కట్టకూడదండి. గుడ్డ కూడా క్లాత్ కూడా కాటన్ క్లాత్ అట్లాంటిది కడతా ఉంటాం కదా మనం జాడీల పచ్చళ్ళకి, అలా కూడా కట్టకూడదు. సో ఇదేంటంటే జస్ట్ ఈ వైట్ పేపర్ని ఇలా పెట్టేసి పెట్టాలి, రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఈ విధంగా మీరు డేట్ వేసుకొని పెట్టుకోండి. 7 డేస్ ఫర్మెంటేషన్ తర్వాత మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. అప్పటికి మనకి కొంచెం లిక్విడ్స్ అనేవి ఊరుతాయి. అండ్ దెన్ రోజుకు ఒకసారి అట్లా కలుపుకుంటే సరిపోతుంది, కలుపుకోకపోయినా పర్లేదు, కలిపితే మంచిది అన్నమాట. సో చూసారు కదా ఇలా ప్యాక్ చేసేసాము. ఇది OHN-1 అన్నమాట. ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి. అండ్ ఇట్లా ప్యాక్ చేసుకున్నది నేను బ్రౌన్ షీట్ పెట్టొచ్చు అని చెప్పాను కదా, బ్రౌన్ షీట్ మీద మనం పిల్లలకి పుస్తకాలు కట్లా వేస్తాం కదా వ్యాక్స్ కోటింగ్ వస్తుంది, అది కూడా యూజ్ చేయొద్దండి. ఓన్లీ బ్రౌన్ షీట్ వితౌట్ ఎనీ ప్రింటెడ్ మెటీరియల్ ఉన్నది, అట్లాంటి కెమికల్స్ ఉన్నాయి యూజ్ చేయొద్దు, న్యూస్ పేపర్ యూజ్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ 3/4 వరకే కంటైనర్ అనేది మనం ఫిల్ చేసుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం తర్వాత మనం ఇది ఓపెన్ చేసి చూసుకున్నప్పుడు, డైలీ చేస్తూ ఉంటాం కదా, ఏదన్నా మీకు ఫంగస్ లాగా ఫామ్ అవుతుందా లేదా అన్నది ఒకటి చెక్ చేసుకోండి.
ఇంకోటి ఏంటంటే టేస్ట్ చూసినప్పుడు మనకి ఎప్పుడు ఇది పులుపు రాకూడదు, స్వీట్గానే ఉండాలి, స్మెల్ కూడా మంచి స్మెల్ రావాలన్నమాట. ఏదన్నా చెడు వాసన కనుక వచ్చినట్లయితే మనం ప్రిపరేషన్ చేసుకున్నది కరెక్ట్ మెథడ్లో చేయలేదు, సో ఇది పాడైపోయింది అని అర్థం. సో దీన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే రోజుకొకసారి మనం కదిలించుకుంటూ ఉండొచ్చు. అండ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు తగలకూడదు దీనికి. అండ్ ఇది ఎండలో పెట్టద్దు, షేడ్ ప్లేస్లోనే పెట్టి రోజుకొకసారి టర్న్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో మనం ఇది ఓహెచ్ఎన్ 1, ఓహెచ్ఎన్ 2 ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు దానికోసం ఇప్పుడు నేను అల్లం తీసుకుంటున్నానండి. ఇది వాష్ చేసి నీట్గా చూసారా, వాష్ చేసి మొత్తం క్లీన్ చేసి ఎండపెట్టలేదు. ఆరపెట్టిన తర్వాత ఈ అల్లం అన్నమాట. సో దీన్ని కూడా బాగా క్రష్ చేసుకోవాలి. ఫ్రెష్ అల్లం తీసుకోండి అనుకోండి, మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ రాదు కాబట్టి ఎప్పుడు కూడా ఫ్రెష్ అల్లం తీసుకున్నాం అనుకోండి, మనకి వాటర్ కంటెంట్ అనేది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అప్పుడే కదా మనం ప్లాంట్స్కి యూజ్ చేసుకోవచ్చు, అందుగురించి అన్నమాట. ఎప్పుడు కూడా ఫ్రెష్ అల్లం తీసుకుంటే మనకి బాగా వాటర్ కంటెంట్ అనేది వస్తుంది అన్నమాట. మంచిగా క్రష్ చేసుకుందామండి. ఈ విధంగా మొత్తం నీట్గా క్రష్ చేసుకోవాలి. చక్కగా క్రష్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఎలా అయితే చిన్నపాయలని బెల్లంతో కలిపి పెట్టామో ఆ విధంగా దీన్ని కూడా కలిపి పెట్టాలి. ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి. ఈ విధంగా కొంచెం వాటర్ అనేది ఊరేటట్టుగా క్రష్ చేసుకుంటే పచ్చ పచ్చగా సరిపోతుంది, మరీ పేస్ట్ లాగా చేయొద్దండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మిక్సీ ఎప్పుడూ పట్టకూడదండి. మిక్సీ పట్టారంటే ఏమవుతుందంటే వీటిలో ఉన్న సూక్ష్మజీవులు ఉంటాయి కదా, మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ చనిపోతాయి. అప్పుడు మనకి ఇది ఇవ్వడం వల్ల యూజ్ ఏమి ఉండదు. సో ఎప్పుడు కూడా మిక్సీ పట్టొద్దండి, జస్ట్ ఇట్లా పచ్చ పచ్చగా ఒక 10 మినిట్స్ సంపడైనా చేసుకోవాలి. సో ఇదైతే రెడీ అయిపోయింది చూడండి. దీన్ని ఇప్పుడు కంటైనర్లోకి తీసుకుందాం. ఇట్లా కొంచెం కొంచెం చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ శ్రమ తీసుకున్నట్టు ఉండదు, ఈజీగా అయిపోతుంది అన్నమాట, ఎక్కువ టైం కూడా పట్టదు. సో గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ఈజీ మెథడ్ అన్నమాట. కొంచెం కొంచెం సులువైన పద్ధతిలో మనం ఇంట్లోకి ఏవైతే తెచ్చుకుంటామో వాటితోనే జస్ట్ కొంతసేపు ఒక అరగంట అట్లా స్ప్రెండ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. అండ్ వీరవల్లి గారు కామెంట్ చేశారండి, మిర్చి మొక్కలు చిన్న చిన్నవిగా వచ్చాయి అని చెప్పేసి, నారు పోసాను చిన్న మొక్కలు వచ్చాయి అని చెప్పేసి చెప్పారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, మనము ఫస్ట్ టైం సక్సీడ్ అయ్యి మనం వేసిన నారు వచ్చింది అంటే. నాకు కూడా ఫస్ట్లో అలానే అనిపించేదండి, అండ్ చాలా హ్యాపీగా అనిపించేది. అట్లా మనం ఏదన్నా వేసి మన్నారు కానీ ఏదన్నా మనం చేసిన పని సక్సెస్ అయిందంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. మీ హ్యాపీనెస్ అర్థమవుతుందండి మీ మెసేజ్లోనే, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీరు గార్డెనింగ్లో సక్సెస్ అవుతున్నారంటే. అండ్ ఇంకొకరు ఎవరంటే దేవంశ్ గారు, ఆయన
కామెంట్ చేశారండి. ఏంటి బ్రింజాల్ మామూలుగా మనం తెచ్చుకున్న సీడ్స్తో వస్తాయా అని, కానీ అవి అలా రావండి. మామూలుగా మనం బ్రింజాల్ ఏంటంటే చెట్టునే మనం ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఉంచేస్తామన్నమాట. ముదర్నిచ్చేసి కాయని సీడ్స్ కోసం ఒక కాయని వదిలేసుకుంటాము, అది ఎల్లో కలర్గా టర్న్ అయిన తర్వాత వాటి నుంచి సీడ్స్ మనం కలెక్ట్ చేసుకుంటామన్నమాట. ఆ కలెక్ట్ చేసిన సీడ్స్ని ద్వారా మనం మొక్కల్ని పెంచుకోవాలండి, నారు పోసుకోవాలి. డైరెక్ట్ మనం తెచ్చిన వాటితో అయితే కుదరదు. అండ్ చిక్కుడు విత్తనాలు కూడా అంతే, చెట్టునే ఎండిపోవాలి. చిక్కుడు కాయలు బీన్స్ జాతికి సంబంధించినవి ఏ అయినా చెట్టునే వదిలేస్తామన్నమాట. అవి ఎండిన తర్వాత వాటి నుంచి సీడ్స్ అనేవి కలెక్ట్ చేస్తాం, ఆ తర్వాత వాటితో వేయచ్చు. అండ్ మీరు అడిగారు కదా డైరెక్ట్ మనం తెచ్చుకున్న వాటితో వేసుకోవచ్చా ఏంటి అని చెప్పి, అప్పుడు నేను కూడా ఫస్ట్లో అంతే ట్రై చేశానండి. మనం వేసిన వాటితో అంటే మనం తీసుకొస్తాం కదా ఇంట్లో కానీ కర్రీ చేసుకోవడానికి, ఆ సీడ్స్ని ఏం చేశానంటే నేను ఒకసారి వాటిని ఎండబెట్టేశానమాట. ఎండబెట్టేసి తర్వాత నాటాను, కానీ చాలా రోజులకి ఎప్పటికో నేను అసలు వేసిన విషయం కూడా మర్చిపోయాను. అసలు వస్తుందా రాదా అని వేశానండి. మొలకైతే వచ్చింది, ఆ చెట్టుకి కాయలు కూడా రెండు కాసాయి. తర్వాత ఇంకా చెట్టు ఎండిపోయింది ఎందుకనో కానీ సరిగ్గా రాలేదు. సో మనం ఎప్పుడు సీడ్స్కి మనం చెట్టు నుండి కలెక్ట్ చేసుకోవాలండి. బీన్స్కి సంబంధించినవి కానీ లేదా బ్రింజాల్వి ఏవైనా చెట్టు నుంచి కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పెట్టుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ చూసారా మనకి ఇప్పుడు లిక్విడ్ అనేది వస్తుంది, చూసారా ఆ విధంగా లిక్విడ్ అనేది ఊజ్ అవుతుంది అన్నమాట. అదిగోండి మధ్యలో ఒకసారి డైలీ మనం ఇది తీసి చేసుకుంటా ఉంటే ఏంటంటే మనకి కొంచెం ఏదన్నా బెల్లం తక్కువైనా కానీ మధ్యలో ఒకసారి మనం కలుపుకునేదానికి వీలవుతుంది. సో దీన్ని కూడా మనం బ్యాండేజ్ చేసేద్దాం. వచ్చేసి చెక్క అండి, ఇది చెక్క యూస్ చేసేసి చేయాలి. థర్డ్ వచ్చేసి OHN3 దాల్చిన చెక్క తీసుకోవాలి. ఇది వచ్చేసి 50 grams ప్యాకెట్. ఇందులో నేను సగం తీసుకున్నాను చెక్క అనేది. సో పీసెస్ చేసేసి ఇందులో వేసానన్నమాట. చూడండి 25 grams నేను తీసుకున్నాను. దానికి దీనికి మనం బీర్ యాడ్ చేసుకోవాలండి. బీర్ లేని పక్షాన ఏం చేయాలంటే బాగా నీళ్ళు ఉడికించి బాగా మరగబెట్టి నీళ్ళు చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత ఆ నీళ్ళు ఈ చెక్క అంతా తడిచే విధంగా పోసుకోవాలి. కొంచెం ఇవన్నీ మునగాలండి. సో మునిగితే ఏంటంటే నానేసి ఆ రసం అంతా నీళ్ళల్లోకి దిగుతుంది, తర్వాత మనం అది యూస్ చేసేసుకోవచ్చు అన్నమాట. సింపుల్ కదా, ఈ మెథడ్ అయితే చాలా సింపుల్గా ఉంది. దీంట్లో బీర్ వేసుకున్న బీర్ అవైలబిలిటీలో ఉన్న వాళ్ళు బీర్ అయినా వేసుకోవచ్చు. సో దీన్ని కూడా ఇట్లా కవర్ చేసేసి రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. ఇది OHN3 అన్నమాట. ఇది ప్లాంట్ యొక్క ప్రతి స్టేజ్లో వాడచ్చండి మనం. సో అందు గురించి నేను ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఎక్కువ క్వాంటిటీకి వెళ్లకుండా ఇలా కొంచెం కొంచెంగా ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే మనకి కూడా ఈజీ అనిపిస్తుంది. సో వీటిని అన్నిటినీ లేబుల్ చేసుకుందాం. ఇది వచ్చేసి OHN3, ఈరోజు డేట్ 8/8/20. వీటి మీద కూడా లేబుల్ చేసుకుందాం OHN1. సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీ అండి. తక్కువ తక్కువ క్వాంటిటీస్లో మనది చిన్న గార్డెన్ కాబట్టి కొంచెం కొంచెం చేసుకొని
మనం ఈజీగా వాడుకోవచ్చు అండ్ దెన్ ఇదైతే చాలా ఈజీ అని అనుకుంటున్నాను ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం 7 డేస్ పెట్టుకోవాలి 7 డేస్ పెట్టుకున్న తర్వాత మనం దాన్ని లిక్విడ్ తీసేసుకొని ఒక జార్లో పెట్టుకొని అప్పుడు మనం మూత పెట్టుకోవచ్చు అన్నమాట అప్పుడు మూత పెట్టేసుకొని ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు యూజ్ చేసుకోవచ్చు అండ్ దెన్ మీ ఓహెచ్ఎన్ యొక్క లైఫ్ టైం ఎంత 3200 ఇయర్స్ అట్లా ఉంటుందండి సో ఎక్కువ క్వాంటిటీ వ్యవసాయం చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకొని వాళ్ళు నిల్వ చేసుకోవచ్చు మనది చిన్న గార్డెన్ కాబట్టి నేను ఇట్లా కొంచెం కొంచెం చేసి చూపించాను హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ